మైనారిటీల గురించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం వాళ్ళ మీద చిన్న సంఘటన ఏదన్నా జరిగితే దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి మైనారిటీ ఓట్ల కోసం తిప్పలు పడటంలో భారతదేశపు సెక్యులర్ వాదుల పేరుతో నడిచేటువంటి రాజకీయ పార్టీలు ఈ దేశ ప్రయోజనాలను కూడా ఫణంగా పెడతాయి జరగని వాటిని జరిగినట్లుగాను చిన్న అంశాలని గ్లోరిఫై చేసి చూపించడంలో కానీ చిన్న అంశాలను ఎక్స్ప్లాయిట్ చేసి రాజకీయంగా ప్రత్యర్థులు దెబ్బతీయడానికి కుట్రలు పనుకోవడంలో కాను భారత రాజకీయ పార్టీలు భారతదేశాన్నే దుమ్మెత్తిపోయడంలో సిద్ధం వస్తుంది అదే పాకిస్తాన్లో మాత్రం మైనారిటీల మీద దాడి అనేది తమ హక్కు కింద భావిస్తారు అదే సందర్భంలో అక్కడే ఉన్నటువంటి హిందువులు స్వతంత్రం వచ్చినప్పుడు ఇరవై ఉంటే ఇప్పుడు దాదాపుగా రెండు మూడు శాతానికి పడిపోతే దిక్కు మొక్కు లేదు అక్కడ మైనార్టీల గురించి అడిగేవాళ్ళు లేడు అక్కడ మైనార్టీల హక్కుల గురించి అడిగేవాళ్ళు లేదు అక్కడ మైనార్టీల గురించి బొజ్జగెద్దాం అనుకుంటే ఓట్లేస్తారు అనేటువంటి అక్కడ మైనారిటీలు అయినటువంటి హిందువులు సాలీడ్గా ఓట్లేయడానికి సిద్ధపడ్డా వాళ్ళు ఓట్లేస్తే చంపేస్తామన్నటువంటి భయపెట్టడం ద్వారా ఓట్లని వాళ్ళ వైపు కావలసినటువంటి విధంగా మళ్లించుకునేటువంటి పరిస్థితుంది అలాంటి పాకిస్తాన్లో జరిగేటువంటి దుర్మార్గాల కారణంగా బలైనటువంటి హిందువులకి కనీసం భారతదేశంలోకి ప్రవేశానికి అవసరమైనటువంటి బిల్లును కూడా అంగీకరించినటువంటి దారుణమైనటువంటి దిగజారుడు రాజకీయం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అదే రోహింగ్యాలను తెచ్చుకుందాం కానీ భారత హిందువుల్ని మాత్రం ఇతర దేశాల్లో ఉన్నటువంటి హిందువులు మాత్రం భారతదేశంలోకి రానివ్వమని చెప్పి కాశ్మీరు అంశంలో కావచ్చు తర్వాత ఈశాన్య రాష్ట్రాల వ్యవహారంలో కానీ స్వయంగా అగ్రపార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీనే చేసినటువంటి వ్యవహారాలన్నీ ప్రాక్టికల్గా చూసాం ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే తొలిసారిగా భారతదేశం హిందూ మత మార్పిడుల వేధింపులకు సంబంధించి అధికారికంగా స్పందించింది సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రి స్వయంగా ప్రకటించింది మొన్న హోలీ సందర్భంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధ్ ప్రావిన్స్లో దర్కీ అనేటువంటి పట్టణంలో ఇద్దరు హిందూ బాలికల్ని కిడ్నాప్ చేసి అక్కడ మత మార్పిడి చేసి పెళ్లి చేశారు ఆ పెళ్లి చేసినటువంటి ఆ అంశానికి సంబంధించి లోకల్గా కొన్ని ఫోటోలు వీడియోలు వస్తే ఆ వీడియోల్ని ట్యాగ్ చేస్తూ పాకిస్తాన్కి సంబంధించినటువంటి రాయబారికి సుష్మా స్వరాజ్ పంపించారు దాంతో దాన్ని ఫిర్యాదుగా స్వీకరించినటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ విచారణకు ఆదేశిస్తే దీని మీద విచారణ జరుపుతున్నామని సమాచార మంత్రి ఫావద్ చౌదరి అధికారికంగా ప్రకటించారు ఏం చెప్తారు తర్వాత ఏం లేదు ఇదంతా వాళ్ళే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అనవసరంగా దీన్ని రాద్దాంతం చేయబోయింది మత అది హిందుత్వ పార్టీ అంటూ మళ్ళీ వాళ్ళు చెప్పగానే అవునవునదు వాళ్ళు హిందుత్వాలు కాబట్టినే ఇక్కడ బీజేపీ అక్కడ లే చేసింది దీంట్లో స్వార్థ రాజకీయ ప్రయోజనాల్ని పొందాలనుకుందంటూ ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు కూడా మళ్ళీ పాకిస్తాన్ పాటపడేటువంటి అవకాశం ఉంది రానున్న రోజులు దౌర్భాగ్యం అది మనకి అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని బలవంతంగా కిడ్నాప్ చేసి మత మార్పిడి చేస్తే పెళ్లి పేరుతో మత మార్పిడి చేస్తే దిక్కు మొక్కు లేనటువంటి దరిద్రం తొలిసారిగా భారత ప్రభుత్వం స్పందించింది ఆ స్పందనకి సంబంధించి భవిష్యత్తులో ఏ విధంగా నిజంగా బాధ్యతాయుతంగా స్పందిస్తా లేదా ఇలా మనం అనుకున్నట్టుగా డిప్లొమాటిక్గా భారతదేశం మీదనే మోపి ఎన్నికల్లో దాన్ని ఒక అస్త్రం కింద వాడుకోవడానికి ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తుంది అన్నటువంటి చూద్దాం